దోనుడు శ్రీనివాసు గారు వేదిక పైన ఉన్నటువంటి మన ఎస్సీ లాయర్స్ ఫోరం జిల్లా నాయకులు నంద్యాల డివిజన్ సమావేశానికి వచ్చినటువంటి సోదర న్యాయవాదులందరికీ కూడా జై బిందు నమస్కారం. ఈరోజు నంద్యాల డివిజన్ స్థాయి ఎస్సీ లాయర్స్ ఫోరం యొక్క సమావేశం నిర్వహించుకుంటున్నాం. మనం ఒకసారి మన జాతి పిత ఈ దేశానికి దశ దిశా నిర్దేశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ను మనం స్మరణ తెచ్చుకొని ఆయన యొక్క స్ఫూర్తితో మనం కూడా న్యాయవాదులంగా సమాజం పట్ల మనకు ఉన్నటువంటి కర్తవ్యాన్ని మనకు ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. దళిత జాతి నుంచి వచ్చినటువంటి మనం మూలాలను మర్చిపోకుండా మనం సమాజంలో సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో రాణిస్తూ అంతేకాకుండా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ మూలాలను మర్చిపోకుండా ఆ జాతి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సందర్భంగా అని చెప్పి మీకు అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు దళిత జాతి ఉద్యమాలను చూస్తూ ఉంటే మనం చాలా జాలి వేస్తుంది నాకైతే. ఒకప్పుడు ఈ జిల్లాలో 20 సంవత్సరాల కిందట ఒకే జెండా కింద జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో దళిత యువకులను సమీకరించి సంఘటితం చేసి అంబేద్కర్ యువజన సంఘాలు పెట్టి మన పైన జరుగుతున్నటువంటి దారులకు దౌర్జన్యాలకు అసాంఘిక కార్యకలాపాలు ఒంటరిగా అందరూ సమిష్టిగా ఒకే గొంతుతో నిలదీసినటువంటి జిల్లా ఇది. మరి ఈరోజు చైతన్యం పెరిగకపోతే మనలో చీలికలు పెరుగుతూ ఉన్నాయి, చైతన్యం పెరిగకపోతే మనలో స్వార్థం పెరుగుతూ ఉంది, చైతన్యం పెరగకపోతే నా అనేది మనం పెంచుకుంటున్నాం, మన అనేది మర్చిపోతున్నాం. ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పిన సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం న్యాయవాదులం, సాంఘిక ఇంజనీర్లం, సాంఘిక శాస్త్రవేత్తలం, సోషల్ ఇంజనీర్స్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతల పైన అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ బాబాసాహెబ్ కలలు కన్నటువంటి అంబేద్కర్ ఊరికినే రాలేదు, మనం ఈ హక్కులు ఈ సమాజంలో ఈరోజు మనం విధంగా మాట్లాడగలుగుతున్నామంటే అదే మనకు భిక్షగా రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఈ దేశానికి భారత రాజ్యాన్ని, ఆ రాజ్యాంగం వలన ఈ రోజు రాజ్యం నడుస్తా ఉంది. ఈ రోజు రాజులు రాజ్యం ఇస్తున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భిక్షనే అని చెప్పి ఈ సందర్భంగా మన సోదర సమాజానికి గుర్తు చేయాలి. ఎవరు రాసినారు ముందు ఆర్గ్యుమెంట్ జరిగింది మా బార్ అసోసియేషన్ లో ఏమా అంబేద్కర్ ఒకటే రాసిన రాజ్యాంగము, ఎంతో మంది ఉన్నారు, రాజ్యాంగ సభ ఉంది, దానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది అని చెప్పి ఒక ఆయన ఆయన భిక్షతో ఈరోజు సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక ఆయన మాట్లాడుతుంటే నేను చూపించాను, రికార్డ్ చేసి చూపించాను, నా దగ్గర ఉంది, చూపించి చదువుతావా తినిన్నాను అని చదవమని చెప్పాను. 7 మంది సభ్యులతో కమిటీ చేశారు, 7 మంది సభ్యులతో కమిటీ చేస్తే ఆచార్య కృపలాని మేధావులందరి గురించి ఇట్లా మేధావులందరినీ చేశారు. అయితే 7 మందిలో 6 మంది ఏదో కారణం చేత రాజ్యాంగ నిర్మాణం నుంచి ఆ పాత్ర నుంచి వాళ్ళు తప్పించినారు. ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయినాడు, ఒక ఆయన ఆరోగ్య బాగాలేదని వెళ్ళిపోయినాడు. 22 నెలల 19 రోజులు అవిష్కాంతంగా పోరాటం చేసి నిద్రాహారాలు అని ఈరోజు ఒక పటిష్టమైనటువంటి ప్రపంచంలోనే ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విధానాన్ని మన దేశానికి ఇచ్చినటువంటి ఘనత బాబాసాహెబ్ అంటే మాదయ్యి అలిపులుగా ఈ రాజ్యాంగంలోనే ఈ చట్టం నడుస్తూ ఉంది. ఈ రోజు నువ్వు న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు, ఇది కాదని నిరూపిస్తే నేను ఈ యొక్క కోర్టు వదిలి పెట్టుకోవాలని చెప్పి ఛాలెంజ్ చేశాను. అటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళం మనం, మరి ఎందుకు ఈ విధంగా అవుతా ఉన్నాం, రాజకీయంగా బలహీనం అవుతా ఉన్నాం. మన మిత్రులు చెప్పారు మనం రాజకీయాల కోసము లేకపోతే ఇంకా సంకుచితమైనటువంటి ప్రయోజనాల కోసం మనం మన ఐక్యతను దర్శనం చేసుకుంటా ఉన్నాం. నేను గమనించిన 20 సంవత్సరాలు నేను పోరాటం చేసిన తర్వాత చూస్తే నా నుంచి పుట్టినటువంటి బిడ్డలే ఒకరిని కూడా కొట్లాడుకొని మాల మాదిగా ఎవరితే మాల మహానా అని చెప్పి కంగారు పెట్టుకుంటే చూస్తూ ఏడుస్తూ ఇంతకాలం కూడా నేను నిశ్శబ్దంగా ఉన్నానని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నా. అదే విధంగా ఏ విధంగా సార్ కనీసం మనం లాయర్లుగా, ఎందుకంటే సామాజిక ఈరోజు మనం చూస్తా ఉన్నాం సంఘాల గురించి ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది. ఒకప్పుడు దళిత సంఘం ఫలానా గ్రామానికి పోతుందంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళకు భయపడే వాళ్ళు, అందరూ సమిష్టిగా వాళ్ళను ఆహ్వానించే వాళ్ళు. ఈ రోజు
ఏది చేసినా మనం ఎవరితో ఒక నాయకుడికి కొత్తలు వ్యవహరిస్తూ ఏదో ఒక రోజు ఒక ధర్నా చేస్తూ ఆ ధర్నా రోజు మన దగ్గర ఇచ్చిన తీసుకుంటుంది. కాబట్టి ఈ రోజు దళిత సంఘాలని కూడా పేపర్ టైగర్స్ గా మారినటువంటి సంఘటనలు, ఏదో ఒక చోట ఒక చిన్న ధర్నా చేసి ఆ రోజు పేపర్లు పేరుస్తే చూస్తే సంతోషపడేటువంటి వాళ్ళు, మరుసటి రోజు ఎవరైనా నాయకుడు పిలిస్తే వాళ్ళ దగ్గర మీరు సర్వం చేసేటువంటి వాళ్ళు. నేను ఈ రోజు మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, పాము లేని విషయం మన మిత్రులు తెచ్చారు. పాము లేని విషయంలో ఏమాత్రం కూడా బాధ్యత రహితంగా మేము వ్యవహరించలేదని చెప్పి మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నా. నేను ఒక సమావేశంలో నంద్యాలలో ఉన్న పాము లేని పిల్లల అన్యాయం తెలిసిన వెంటనే నేను భారతదేశం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. పరిగెత్తుకుంటూ వచ్చాను, విచారణలో విచారించాను. తర్వాత ఇక్కడ ఈ సమావేశంలోనే నంద్యాల బార్ అసోసియేషన్ లో నేను బహిరంగంగా ప్రకటించాను, ఎవరిని ఎవరు అక్కడ అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు. పాము లేని యొక్క డేటు లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చేంత వరకు నేను అతను వెంట ఉంటాం, మా ఫోరం అతను వెంట ఉంటుంది, అలాగిస్తానని చెప్పి నేను భారత బహిరంగంగా నేను ప్రకటించినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నా. ఇంతేకాదు చాలా జరిగినాయి ఈ 3 సంవత్సరాల్లో. నేను నిశ్శబ్దానికి కారణంలో అయితే మనలో బలహీనత ఉంది, మనలో అనైక్యత ఉంది, న్యాయవాదంలోని అనైక్యత ఉన్నప్పుడు సమాజానికి మనం ఏమని చెప్తుంది, లీడర్షిప్ ఇస్తాం, ఏ నాయకత్వాన్ని మనం లీడర్షిప్ ఇస్తాం. ఈ రోజు పరం ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. సమాజానికి మన నాయకత్వం అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గుర్తింపుని జ్యోతిని మనం తీసుకుని పోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని మరొకసారి మనం పునరుజ్జీవింపజేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం అందరూ కూడా అతిష్టంగా ముందు కొనసాగాలని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్ కూడా ఈరోజు మన పిల్లలు అవుతా ఉన్నారు, తప్పనిసరిగా పీరియాడికల్ గా మీకందరికీ కూడా ఏ విధమైనటువంటి పునరుచ్చిన తరగతులు కానీ ఓరియంటేషన్ క్లాసెస్ కానీ సెమినార్స్ కానీ లేదా జూనియర్ సిబిలిటీ అప్పుడున్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కూడా మనమందరం ఈ సంఘం చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ లాయర్ ఫోరం లో ఉన్నవారు ఏ రాజకీయ పార్టీలో ఉండవచ్చు, ఎస్సీ ఎస్టీ లాయర్ ఫోరం లో ఉన్నవారు ఏ ఉపకుల సంఘాలైనా ఉండవచ్చు, కానీ ఒక్క ఫోరం లో మనమందరం ఐక్యంగా సామాజిక సమిష్టి సమస్యల కోసం, సమిష్టి ప్రయోజనాల కోసం, ఎస్సీ ఎస్టీల యొక్క స్థానిక రాజకీయ ఆర్థిక హక్కుల కోసం అందరం ఉపయోగించకపోయిన మనం విభేదాలను మరిచి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ సమైక్య పోరాటం జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని పోరాటం జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉద్యమించింది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులే. ఆ రోజు జాతీయ పతాక కీర్తిలో మన యొక్క ఎస్సీ ఎస్టీ నాయకత్వం యొక్క మరి ఆ యొక్క పని ఆ ఉద్యమం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు ఇంకోటి అవసరం వచ్చింది, మనకు రాయలసీమలో హైకోర్టు బెంచ్ కావాలి. బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నుంచి మైనారిటీ వర్గాల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు వీరు కానీ మరి మరి యొక్క వృత్తిలో రాణించాలంటే మనం కూడా వృత్తిలో ఇక్కడ రాయలసీమల హైకోర్టు బెంచ్ రావాల్సిన అవసరం ఉంది. ఇది రాయలసీమల హైకోర్టు బెంచ్ అనేది ఇది మన హక్కు. మీరు ఒకసారి గుర్తు చేస్తే 1953లో మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు అక్కడ ఒక సమిష్టిగా పెద్ద మనసులో ఒప్పందం జరిగింది, రాయలసీమలో రాజధాని ఉంటే కోస్తాలో హైకోర్టు ఉండాలి, లేదా అక్కడ రాజధాని ఉంటే రాయలసీమలో హైకోర్టు ఉండాలని చెప్పి ఆ ఒప్పందం మేరకే ఆ రోజు కర్నూలు రాజధానిగా గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ హక్కును మనం మర్చిపోతా ఉన్నాం. ఈ రోజు హైకోర్టు వచ్చే జూన్ మాసం నుంచి మరి అక్కడ క్యాపిటల్ సిటీలో ప్రారంభం కాబోతా ఉంది. మరి మన పరిస్థితి ఏంటి, ఈ రోజు మనం ఆలోచించాలా, ఈ ఉద్యమానికి కూడా మనం శ్రీకారం చుట్టాలా, మనమే అందరికి మార్గదర్శకం ఇవ్వాలా. ఎందుకంటే చిన్న చిన్న రాష్ట్రాల్లో కేరళ వంటి, తమిళనాడు వంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో హైకోర్టు బెంచెస్ ఉన్నాయి. అక్కడ హైకోర్టు నెలకొల్పడడం పాటు రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో వైజాగ్లో హైకోర్టు బెంచి కావాలని చెప్పి మనం ఉద్యమించాల్సిన అవసరం. దానివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఇక్కడ రాయలసీమలో హైకోర్టు ఉంటే ఎంతో మందిని ఈ రోజు నేను పోతా ఉన్నా, వారంలో 2 రోజులు హైకోర్టు పోతా ఉన్నా, మరి నాకు 200 కిలోమీటర్లు 3 గంటల్లో నేను ఎండబెట్టు పోతా ఉన్నాను. మరి రేపు విజయవాడ పరీక్ష మన పరిస్థితి ఏంటి, ఇది కూడా మనం ఆలోచించాలి. తర్వాత చాలా మంది న్యాయవాదులు వస్తున్నారు. ఇప్పుడే ఒక అతను చెప్పాడు, ఈ నంద్యాల ఫస్ట్ న్యాయవాది ఎస్సీ కులంలో నేనే, మరి 34 సంవత్సరాల కింద కర్నూలులో కూడా నేనే, మరి 30 సంవత్సరాల పోరాటం చేసిన కర్నూలు జిల్లా భారతదేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఎంతో మంది నా దగ్గర పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు మనం చాలా మంది ఉన్నాం, జిల్లాలో దాదాపు 400 మంది ఉన్నాం. మనం గవర్నమెంట్ కోరుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు అందరికీ కూడా ఎవరైతే వృత్తిలో ప్రవేశిస్తారో వాళ్ళకి ఇప్పుడు కొంతమంది మాత్రం సెలక్షన్ చేసిస్తా ఉన్నారు. ఆ 1000 రూపాయలు కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు అందరికీ వర్తింపజేయాలా. 3 సంవత్సరాలు వారికి అది వర్తింపజేసి నెలకు 500 రూపాయలు సైఫండ్ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ తో మనం ముందు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఈ ఫ్యాషన్ ప్లాన్ లో కానీ సబ్ ప్లాన్ లో కానీ ఎస్సీ ఎస్టీ మనం ఓర్పుకోవాలా, మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలా.
ఎగోరం మెయింటైన్ చేయాలా? నేను 34 సంవత్సరాలు ఎప్పుడు కూడా వైట్ డ్రెస్ కోర్టు బాగుంది లేకుండా నేను కోర్టు దానికి ప్రవేశించలేదు. ఈరోజు మరి 60 సంవత్సరాలు దగ్గర పడతామని ఆ విధంగా మనం మెయింటైన్ చేసినప్పుడే మనం కూడా గుర్తింపు వస్తుంది. దయచేసి మన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా? వెంటనే మనం చూస్తే వాళ్ళు ఏం స్వభావాలు బాగుండదు. ఎందుకంటే మనం బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులం. ఆయన న్యాయశాస్త్ర కవిధుల న్యాయశాస్త్రం మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరం కలిసి పనిచేద్దాం. ఇంకా మన యొక్క ఫోరంని బలోపేతం చేసుకుని జిల్లాలో ఒక్కటి నేను అందరికి మనం చేస్తా ఉన్నా. కేవలం ప్రొఫెషన్స్ మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరిగినాయి నేను కొన్ని చెప్పలేదు. ప్రభాకర్ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రొఫెషన్లు కూడా మనకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు జరిగినప్పుడు నాకు మనసులో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకు అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు మనం దాన్ని స్పందించలేకపోతున్నాం అనిపిస్తుంది. ఆ విధమైనటువంటి సామాజిక బాధ్యతను కూడా మనం తీసుకొని ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఎవరికైనా మన వాళ్ళకు సామూహికంగా కులపరంగా ఏదైనా అన్యాయం జరిగితే వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత కొట్టాలని కాదు కానీ సామాజిక పరంగా సామూహికంగా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే సామాజిక ఇంజనీర్లుగా మనం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దళిత సంఘాల యొక్క ఆ క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు దళిత సంఘాల యొక్క క్రెడిబిలిటీ పోయింది. ఎవరు నమ్మడం లేదు, మన వాళ్ళే నమ్మడం లేదు. దళారులుగా తయారవుతున్నారన్నటువంటి ఆలోచన భావన మన ప్రజల్లోనే బాగా ఘాటంగా మరి ఈ రోజు ప్రకారంగా మించిపోయింది. అయితే న్యాయవాదులు అంటేనే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. మనం న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేసేవాళ్ళం, మనం దళారులం కాదు. కాబట్టి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాం. అంటే విషయంలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా మన వాళ్ళపైన సాంఘికంగా సామాజికంగా కులపరంగా ఏ విధమైనటువంటి అట్రాసిటీ కానీ అన్యాయం జరిగితే మనం వెంటనే స్పందించాల. మనం ఇచ్చేటువంటి నివేదిక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా కాదు అనేటువంటి నిజంగా ఉండాలి. నిజమైనటువంటి నివేదిక ఇవ్వాలి. నిజ నిర్ధారణ కమిటీ ఇప్పుడు అన్ని కూడా అంబద్ అయిపోయినాయి. పోయే ఏదో నిజ నిర్ధారణ కమిటీ చేసి బ్లాక్మెయిల్ చేసేది కాకుండా మనం కొన్ని మనం చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలా, చట్టబద్ధంగా ఉండాలా, మన వాళ్ళకి ధైర్యాన్ని స్ఫూర్తిని విధంగా ఉండాలని చెప్పి ప్రొఫెషనల్ గా మరి సోషలాజికల్గా రెండు బాధ్యతలు కూడా మనం సమతుల్యంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ విధంగా చేసే పోరాటంలో ఆ విధంగా చేసేటువంటి ఉద్యమంలో ఆ విధంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో అందరూ కూడా బాబా సాహెబ్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ తెలియపడేస్తూ ఎల్లప్పుడూ మేము వెంటనే ఉంటాం. తప్పనిసరిగా గైడెన్స్ ఇస్తాం. ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అందరికి కూడా రెస్పాన్స్ ఇస్తాం. ఏం అదే పడాల్సిన పని లేదని చెప్పి మీకు అందరు కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై జీ జై భారత్. అలాగే